नमस्ते वेलकम टू तेलुगु रुचि मन फर्स्ट सेगमेंट आहा एमी रुचि ఆహా ఏమి రుచిలో మనకి టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు మాకు ఆహా ఏమి రుచిలో ఏమని చేసి చూపిస్తున్నారు? ఈ రోజు ఆలూ చీజ్ పరోటా అండి. ఆలూ చీజ్ పరోటా. ఆలూ చీజ్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఆలూ చీజ్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, గోధుమ పిండి 1 కప్పు, మైదా 1 కప్పు, ఆమ్చూర్ 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చీజ్ 100 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పిండి కలిపేసి పెట్టుకోవాలండి. సో గోధుమ పిండి, మైదా రెండు ఈక్వల్ పోర్షన్లో తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం నూనె వేసేసి ఇలా మనం పిండి రెడీ చేసి పెట్టుకోవాలండి. కాస్త ముందు చేస్తానంటే మనకు పరోటా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. సో ముందు నేను కలిపెట్టేశాను. సో అలాగే స్టఫింగ్ వచ్చేసి మనం ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మీద పెట్టేసుకున్నామండి. సో పరోటా అనగానే కొంచెం బంగాళదుంప ఉంటేనే బాగుంటుంది. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో మన కారానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసేసుకోవచ్చు. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, చిన్న చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కావలసితే పుదీనా కూడా వేసుకోవచ్చు, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, అలాగే ఆమ్చూర్ అండి. సో ఇదంతా బాగా కలిపేసుకుందాం. చీజ్ అనేది మనం స్టఫింగ్ చేసుకునేటప్పుడు ఫిల్ చేసుకుంటామండి. ఓకే, సో మిక్చర్ మనకు రెడీ అయిపోయింది. ఇది కాస్త మనం పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, స్టఫింగ్ వీలుగా మనం ఇది కొంచెం ఫ్లాట్గా చేసుకోవాలి. దీంట్లో ఇందాక కలిపెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం అండి. చేస్తున్నది ఇస్తారా? మనకి ఎంత కావాల్సింది అంత. సో ఇప్పుడు మనం అంచులన్నీ మూసేసుకోవాలండి. సో ఒకసారి సమంగా ఇదంతా మనం చేతితోనే ఇలా పట్టే సమంగా నెట్టేసుకుంటే ఆ తర్వాత పిండి వేసేసి కొంచెం రోల్ చేసుకోవాలి. ఓకే రాజు. సో ఇలాగ మనం స్టవ్ కూడా ఆన్ చేసుకున్నాం. కొద్దిగా పొడిపిండి,
ఓకే సో దీన్ని నెత్తితో మనం రెండు రెండు కాల్చుకోవాలి బ్రష్ ఇవ్వండి సో కొంచెం చీజ్ మెల్ట్ అయ్యి లోపల మనకి సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటుందేమో కదా మనం ఇలా ఓపెన్ చేసేటప్పుడు కొంచెం కొంచెం వేడివేడిగా తింటే మనకు సూపర్ గా ఉంటుంది యా సో లోపల కూడా కొంచెం మనం పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత అల్లం ఇవన్నీ కూడా వేసాం కదా సో మంచి టేస్ట్ ని కూడా యాడ్ చేస్తాయి సుగ్గి లేదా వెన్న ఏదైనా మనం అప్లై చేసుకోవచ్చండి సో ఆలు పరాటనే అందరికి చాలా ఫేవరెట్ సో దాంట్లో కొంచెం అలా చీజ్ వేసామంటే ఇంకా సూపర్ గా ఉంటుంది సో దీనికి ఏదైనా ప్లెయిన్ కర్డ్ లేదా రైతా ఏదైనా ఆవకాయ లాంటిది ఉంటే సూపర్ గా ఉంటుంది పిల్లలకి అయితే సాస్ లో ఇచ్చేస్తే కూడా హ్యాపీగా తినేస్తారండి సో ఒకటి తింటే మనకు ఫిల్లింగ్ గా ఉంటుంది కాబట్టి పరోటాలు తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి ఓకే ఇప్పుడు కావాల్సింది మనం పన్నీర్ కూడా ఫిల్లింగ్ చేసుకోవచ్చు చీజ్ తో పాటు ఓకే అది కూడా బాగుంటుంది కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ గా మనకి అక్కడక్కడ తగులుతూ ఓకే అండి సో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది మనకు ఓకే సో వేడివేడిగా ఆలు చీజ్ పరోటా రెడీ అండి వేడివేడిగా పరోటా రెడీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం ఆలు చీజ్ పరోటా తయారు చేసే విధానం ముందుగా గోధుమ పిండిలో మైదా ఉప్పు కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఉప్పు జీలకర్ర పొడి ఆమ్చూర్ వేసి బాగా కలుపుకోవాలి ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వత్తుకోవాలి దీని మధ్యలో ఆలు మిశ్రమం ఉంచి చీజ్ తురిమి అంచులు మూసి పరోటాలా వత్తుకోవాలి ఆపై పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి అంతే ఆలు చీజ్ పరోటా రెడీ ఆలు చీజ్ పరోటా తయారీ విధానం చూసారు కదండి రాజు గారు టేస్ట్ చూద్దామా ఓకే సాఫ్ట్ సాఫ్ట్ గా ఉందండి చీజ్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి అది కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది మామూలుగా అంటారు కదా నోట్లో పెట్టుకుంటే కరిగి పోతుంది పరోటాలు ఎప్పుడు అలా కరిగిపోవు కానీ ఇది కరిగిపోతుంది చాలా బాగుంది అంటే బికాజ్ చీజ్ వల్ల అవును అండ్ పిండి కూడా కొంచెం ముందు నాన్ నానబెట్టడం వల్ల మనకు సాఫ్ట్ సాఫ్ట్ గా వచ్చింది అసలు ఇంకా ఏం అక్కర్లేదు అసలు డిప్ అసలు మనకి వేడివేడిగా తినేసేయచ్చండి చాలా బాగుంది రాజు గారు థ్యాంక్ యూ ఆలు ఇంకా చీజ్ కాంబినేషన్ లో పరోటా చూసారు కదా మీరు ట్రై చేయండి ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా దానిమ్మ పండు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే అలాగే దానిమ్మ తొక్కలు కూడా పడేయకుండా ఎండబెట్టి పొడి చేసి పెట్టుకోవాలి ఈ పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరు వెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి ఇలా వారంలో రెండు సార్లు కనుక ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే చర్మం మంచి ఛాయను సంతరించుకోవడమే కాకుండా యవ్వనంగా కూడా కనిపిస్తుంది మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట ఓకే అండి మరి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు కదా చూద్దాం మీరు రోజు ఎలాంటి టేస్టీ వంట చేసి చూపిస్తారో హాయ్ అండి హాయ్ మీ పేరు కృష్ణవేణి కృష్ణవేణి ఎక్కడ నుంచి వస్తున్నారు కుక్కట్పల్లి నుంచి వస్తున్నారు కుక్కట్పల్లి సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా కృష్ణవేణి హౌస్ వైఫ్ అండి ఇంట్లోనే ఓకే సో మరి ఈరోజు ఏం వంట చేసి చూపిస్తారు క్యారెట్ కొబ్బరి పచ్చడి క్యారెట్ కొబ్బరి పచ్చడి తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం క్యారెట్ కొబ్బరి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ ముక్కలు ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు పచ్చిమిరపకాయలు మూడు వెల్లుల్లి రెబ్బలు నాలుగు చింతపండు కొద్దిగా ఇంగువ చిటికెడు ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు ఎండుమిరపకాయలు రెండు పోపు దినుసులు ఒక టీ స్పూన్ నూనె మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టీ స్పూన్ కావలసిన పదార్థాలన్నీ చూసారు కదా
సో స్టార్ట్ చేద్దామా కృష్ణవేణి? స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేయాలి. పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర. ఓకే, సో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, క్యారెట్, కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేస్తున్నాం. అవి కూడా వేయించుకోవాలి, లేకపోతే డైరెక్ట్ పచ్చివి వేయాలి? ఇవి కూడా వేయించాలి. ఓకే, నెక్స్ట్ కొబ్బరి. ఓకే, దీన్ని కూడా వేయించుకోవాలి. సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. ఓకే, తీసేద్దామా? తీసేద్దాం. సో ఇది బేసిక్గా రోటి పచ్చళ్ళు లాగే కదా? క్యారెట్, క్యారెట్ కూడా ఫ్రై చేసుకోవాలా కొంచెం? మరీ ఎక్కువ వేయించకూడదేమో కదా, అంటే మరీ మెత్తగా అయిపోతుంది కదా, ఎక్కువ వేగితే గ్రైండ్ చేసేటప్పటికి మనం. సో కొంచెం బరగ్గా తగిలేలాగా ఉంటే బాగుంటుందేమో పచ్చడి. మరి మీరు కూడా ఇలాగే వచ్చి మీ చేతి వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. మాకు ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే, ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579కి ఎస్ఎంఎస్ చేయండి. సో సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. తీద్దాం. మరి పచ్చి వాసన లేకుండా ఉండటానికి జస్ట్ కొంచెం ఆయిల్లో వేయించుతున్నాం అంతే. ఓకే, సో ఇప్పుడు గ్రైండ్ చేసేద్దామా కృష్ణవేణి? చేద్దాం. ఓకే, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, కొబ్బరి, ఓకే, క్యారెట్, క్యారెట్, అన్నీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసేటివేనా? ఓకే, చింతపండు రుచికి సరిపడింది. ఓకే, వెల్లుల్లి. ఓకే, ఉప్పు. ఓకే, ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, కొంచెం వాటర్ కావాలి, యాడ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. సరిపోతుంది అలాగా? సరిపోతుంది. ఓకే, సో ఇంక మళ్ళీ ఫైనల్ పోపు పెట్టుకుందామా? ఓకే. సో కృష్ణవేణి ఏం చేస్తున్నావు? హౌస్ వైఫ్ అన్నావు కదా, సో ఇంట్లో టైం పాస్ ఎలా అవుతుంది నీకు? అంటే నేను ఆన్లైన్ ట్యూటర్గా చేస్తూ ఉంటాను. ఓ, సో అయితే ఇంకా నువ్వేం ఖాళీగా లేవు. ఓకే, పోపు గింజలు వేస్తున్నాను. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తారు. ఫార్మా కంపెనీలో. ఓకే, ఎండుమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే, వెల్లుల్లి కట్ చేసేసి వేసి. ఓకే, కొంచెం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కొన్ని పోపులోనా? ఓకే, ఇంగువ యాడ్ చేస్తుంది. ఓకే, అయిపోయిందక్క? ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఇంతసేపు వేయించుకొని మిక్సీ పట్టుకున్నది ఇందులో యాడ్ చేసుకుంటాం. సో ఇందులో వేసి కలిపి అప్పుడు బౌల్లో తీసుకుంటావా? ఓకే,
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే సో రెడీ. క్యారెట్ కొబ్బరి పచ్చడి. క్యారెట్ కొబ్బరి పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్యారెట్ కొబ్బరి పచ్చడి తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో పచ్చి కొబ్బరి ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి విడివిడిగా వేయించాలి. మిక్సీ జార్ లో వేయించిన జీలకర్ర పచ్చిమిర్చి మిశ్రమం కొబ్బరి ముక్కలు క్యారెట్ ముక్కలు చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ కొబ్బరి పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారు కదండి రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే. కమకమగా ఘాట్ ఘాట్ గా చాలా బాగుంది. సో ఆ క్యారెట్ కమ్మదనం కొబ్బరి టేస్ట్ కూడా తెలుస్తుంది, అలాగే కొంచెం స్పైసీగా చాలా బాగుంది. ఓకే మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మెంతుల్ని నానబెట్టుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్లో కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకొని కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకొని అలాగే ఒక 15 నిమిషాల పాటు వదిలేసుకొని ఆ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు చాలా వరకు తగ్గడమే కాకుండా కళ్ళు కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఏం వెరైటీ చేసి చూపిస్తారు? పాలకూర సగ్గుబియ్యం పునుగులు. పాలకూర సగ్గుబియ్యం పునుగులు. ఓకే సో మరి పాలకూర సగ్గుబియ్యం పునుగులు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలకూర సగ్గుబియ్యం పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, వేయించిన పల్లీలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా కృష్ణవేణి? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? సగ్గుబియ్యం. ఓకే బాగా వేసేసుకొని మిర్చి పచ్చిమిరపకాయలు రుచికి సరిపడినంత. ఓకే సో మనం ఎంత కారం తింటామో దాని అంత అల్లం పెరుగు యాడ్ చేశాను. ఓకే మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంటే మనకు ఆ సగ్గుబియ్యం అంతా ఆ పెరుగులో కొంచెం మునగాల? మొత్తం మునగాలి. ఓకే పుల్లటి పెరుగు అయితే బాగుంటుందా దీనికి, లేకపోతే మామూలు ఏదైనా పర్వాలేదు? ఏదైనా పర్లేదు. దీన్ని 4 to 5 అవర్స్ ఇట్లా సోక్ చేయాలి, అంటే నానబెట్టాలి. సో పెరుగులో ఆ సగ్గుబియ్యం నానాలి? నానాలి. ఓ 4 to 5 అవర్స్? 4 to 5 అవర్స్. ఓకే ఇలా నానబెట్టింది నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఓకే సో అయితే దాన్ని ప్రిపేర్ చేద్దాం. ఓకే సో ఇది ఆల్రెడీ సోక్ చేసిన సగ్గుబియ్యం. సో పెరుగు పచ్చిమిరపకాయలు అల్లం వేసి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టిన సగ్గుబియ్యం. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్. ఓకే దీన్ని బాగా తీసుకు పాలకూర. ఓకే కొంచెం యాడ్ చేద్దాం. కొబ్బరి ఎండు కొబ్బరి ఉరుము పల్లీలు. ఓకే వేయించిన పల్లీలు. వేయించిన పల్లీలు కొత్తిమీర. ఓకే అదేంటి బియ్యపిండ? బియ్యపిండి. ఓకే సాల్ట్ ఆల్రెడీ కొంచెం యాడ్ చేశాను కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటాం. ఓకే ఇదంతా కలిపేసుకుంటాం. కరివేపాకు వేయాలి. ఓకే సో ఇప్పుడు ఆ సగ్గుబియ్యంలో ఇదంతా మిక్స్ అయ్యేలా కలిపేసేయాలి. ఓకే సో కొంచెం ఏమన్నా మనకి డ్రైగా అనిపిస్తే వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చా? వేయచ్చు. ఓకే
ఇలా మొత్తం మిక్సింగ్ బౌల్లో వేసేసి కలిపేసుకుందాం. ఓకే, ఇలా పునుగుల్లాగా వేసుకోవాలి. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాలో అని వేసేసుకోవచ్చు కదా. వేసేసుకోవచ్చు. సో ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఈ పునుగులు? మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మీ మమ్మీ దగ్గర? నీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 2 ఇయర్స్ అవుతుంది అక్క. 2 ఇయర్స్? సో అప్పటికి నీకు వంటలన్నీ వచ్చా? ఆహా, అప్పటికి రావు. మమ్మీ అడుగుతూ నేర్చుకున్నాను. పెళ్ళి అయ్యాక మెల్లమెల్లిగా ఒక్కొక్కటి నేర్చుకున్నావా? ఓకే. సో ఇందులో మనకు కావాలంటే వేరే వేరే ఆకుకూర కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు అక్క, పాలకూర కాకుండా. సో నువ్వు ఆన్లైన్లో ఏం ట్యూటర్గా చేస్తున్నావు? చెక్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అక్క. ఓకే, దాంట్లో క్వశ్చన్స్ వస్తుంటాయి, వాటి ఆన్సర్స్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. అంటే ఏం క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి? బీటెక్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే. ఐఐటి, ఐట్రిపుల్ఈ, గేట్, ఎనీథింగ్, ఏ క్వశ్చన్స్ అయినా సరే ఎనీ డౌట్ దాంట్లో సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఇవి వేగిపోతే ఇంకా రెడీ కదా? అంతే అక్క. ఓకే ఓకే. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తులసి వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని, ముఖ్యంగా మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలోనూ, మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడంలోనూ చాలా రకాలుగా ఉపయోగపడుతుందని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా స్కిన్ మీద ఏవైనా ర్యాషెస్ లాంటివి, దద్దుర్ల లాంటివి ఉన్నప్పుడు, స్నానం చేసే నీళ్ళలో కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే తులసి ఆకులు కొద్ది వేసుకుని ఆ నీళ్ళతో కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఇవన్నీ తగ్గుతాయి. చిట్కా చూసారు కదా, తీసేద్దాం. ఓకే. పాలకూర సగ్గుబియ్యం పునుగులు రెడీ. ఓకే, పాలకూర సగ్గుబియ్యం పునుగులు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పాలకూర సగ్గుబియ్యం పునుగులు తయారు చేసే విధానం. ముందుగా సగ్గుబియ్యం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, తరిగిన అల్లం, పెరుగు వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. దీనిలో తరిగిన పాలకూర, ఎండు కొబ్బరి ముక్కలు, వేయించిన పల్లీలు, కొత్తిమీర, బియ్యం పిండి, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాలకూర సగ్గుబియ్యం పునుగులు రెడీ. తయారీ విధానం చూసారు కదండి, సురాజ్ గారు టేస్ట్ చూద్దామా? ఓకే. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా, బాగా క్రంచీగా ఉంది. ఆ పాలకూర ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఇందులో. యా, బాగుంది ఇలా సగ్గుబియ్యంతో. సో బాగుంది, చాలా బాగా వచ్చింది, బాగుంది, టేస్ట్ గా ఉంది, మంచి సింపుల్ గా చేసుకుంది. అంటే కొంచెం నానత చాలు మనకి ఈజీగా చేసేసుకో. సో బాగున్నాయి కృష్ణవేణి, చాలా కరకరలాడుతూ, వెరీ టేస్టీ. థ్యాంక్యూ సో మచ్. థ్యాంక్యూ. వెల్కమ్ వెల్కమ్. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఇంకో చిట్కా. కొత్తిమీరను మనం కూరల్లో వాడుకుంటూ ఉంటాము, పచ్చళ్ళగా చేసుకుని తింటూ ఉంటాము. దీనివల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ కొత్తిమీరని రసంలాగా చేసి పెట్టుకుని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు సహజ సిద్ధమైన ఎరుపు రంగును సంతరించుకుంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజు గారు గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు? రాగి నూడిల్ సూప్ అండి. ఓకే, సో మరి రాగి నూడిల్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాగి నూడిల్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాగి నూడిల్స్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జుకిని కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన క్యాప్సికం 1, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే రాగి నూడిల్స్ మనం ముందుగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే ఓకే. సో నేను ఉడికించి పెట్టాను. ఓకే, సో ఫస్ట్ కొంచెం వెన్న వేసుకుందామండి. సో సూప్ అనగానే మనకు మెయిన్గా
వెనకపోతుంది కదా. దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఘాటుగా రావాలనుకుంటే కొద్దిగా పచ్చిమిరపకాయలని కొంచెం యాడ్ చేస్తున్నాం. సో నూడిల్స్ సూప్ కొంచెం ప్లెయిన్గా ఉంటే అంత బాగోదు కాబట్టి కొంచెం వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం, మనకు అందుబాటులో ఉండే వెజిటేబుల్స్ కూడా. ఇది కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందండి, వెల్లుల్లి కానీ ఉల్లి కానీ. సో వెజిటేబుల్స్తో పాటు ఇవి కూడా మనకు కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది, ప్లస్ ఆ ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి కదా మనకు. సో మోస్ట్లీ మనకి ఎనీ సూప్లో ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసే దాంట్లో జస్ట్ అట్లా బాయిల్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసేస్తూ ఉంటారు కదా. అసలు అవునండి, దీంట్లో క్యారెట్ అలాగే క్యాప్సికమ్, జుకిని అండి. సో ఇది కంపల్సరీ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకో, యాడ్ చేసుకోవచ్చండి. సో వెజిటేబుల్స్ కూడా ఉంటే బాగానే ఉంటుంది కదా మనకు, కొంచెం హెల్తీ కాబట్టి. సో నూడిల్స్ కాబట్టి కొంచెం అన్ని పొడవుగా కట్ చేశారా రాజు? అవునండి, నూడిల్స్ కు దగ్గరగా ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇది కొంచెం మనకు క్లియర్ సూప్ లానే వస్తుంది. సో థిక్నింగ్కి మనం ఏం వాడట్లేదు. సో ఒకవేళ ఆ థిక్నింగ్ కొంచెం కావాలి క్రీమ్ సూప్ లాగా అనుకుంటే కొద్దిగా కార్న్ ఫ్లోర్ ఎండింగ్లో నీళ్ళలో కలిపేసి ఇట్లా యాడ్ చేసేసుకుంటే మనకు చిక్కదనం అనేది వచ్చేస్తుంది. సో రాగి నూడిల్స్ అండి. సో ఇప్పుడు మనకు అన్ని రకాల నూడిల్స్ అంటే మిల్లెట్స్తో తయారు చేసిన నూడిల్స్ కూడా దొరుకుతాయి. సో అప్పుడప్పుడు ఒక్కొక్క వెరైటీగా మనం అలా ట్రై చేస్తే కూడా కొంచెం బాగుంటుంది. దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. సో ఇది కొంచెం మనకు బాయిల్డ్ రావాలండి. సో బాయిలింగ్ వస్తే అప్పుడు ఆ వెజిటేబుల్ కూడా కొంచెం ఉడుకుతాయి. సో ఈ నూడిల్స్ కూడా ఆ వెజిటేబుల్ తాలూకా ఫ్లేవర్స్ కూడా కొంచెం పడేస్తుంది. ఓకే, సో ఈలోగా ప్లేట్ గార్నిష్ చేసుకుందాం. ఓకే రాజు. కీరా అలాగే టమాటోతో చేస్తున్నాం. ఓకే, ఇలా క్వార్టర్ పీస్ చేసేసి మధ్యలో ఉన్న సీడ్ తీసేస్తున్నాం. స్కిన్ వాడుతున్నాం మనం. ఓకే, తర్వాత ఈ ఎడ్జెస్ కొంచెం లీఫ్ షేప్ లోకి జిగ్జాగ్స్. ఓకే, రెండు వైపులా. ఓకే, సో ఇంకా కొన్ని నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. ఓకే రాజు. అలాగే కీరా వచ్చేసి లైన్స్ ఇస్తున్నానండి. ఓకే, సో ప్లెయిన్గా కాకుండా ఇలా ఇస్తే మనకు కొంచెం ఆ జిగ్జాగ్ కట్స్ అనేది కనిపిస్తాయి మనకు స్లైస్లో. సో ఇవి రౌండ్ సర్కిల్స్ కట్ చేస్తున్నాను. సో వీటి మధ్యలో టమాటో. అలాగే ఆలివ్స్ రౌండ్స్ ఇస్తున్నానండి. కీరా మధ్యలో వస్తుంది కదా.
ఓకే ఓకే సో ఇక్కడ మనకు సూప్ కూడా మంచి స్మెల్ వస్తుంది సో ఎండింగ్ కొంచెం నిమ్మరసం కానీ లేకపోతే వెనిగర్ కానీ కొంచెం ఆ పులుపు ఉంటే బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర ఓకే సో వేడివేడిగా రాగి నూడిల్స్ రెడీ అండి రాగి నూడిల్స్ సూప్ రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం రాగి నూడిల్స్ సూప్ తయారు చేసే విధానం ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో క్యారెట్ ముక్కలు క్యాప్సికం ముక్కలు జుకిని వేసి వేగనివ్వాలి తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి ఆ తర్వాత ఉడికించిన రాగి నూడిల్స్ ఉప్పు మిరియాల పొడి వేసి మరికాస్త మరగనివ్వాలి ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాగి నూడిల్స్ రెడీ సూప్ తయారీ విధానం చూసారు కదా సో టేస్ట్ చూద్దాం అలా చూడండి ఓకే అండి ఇందాక మనం అనుకున్నట్టు కొంచెం ఆ వెజిటబుల్ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అయింది రాగి నూడిల్స్ ఆ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తెలుస్తుంది యా అండ్ బాగుంది కొంచెం క్లియర్ సూప్ లో ఎప్పుడైనా మనకు కొంచెం లైక్ వెనిగర్ ఆర్ లెమన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అవునండి సో దీంట్లో కూడా ఫైనల్ గా యాడ్ చేసుకున్న ఆ లెమన్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది yes సో చాలా బాగుంది రాజ్ గారు థాంక్యూ మంచి హెల్తీగా టేస్టీగా చాలా బాగుంది థాంక్యూ సో మనం చూసారు కదండి సూప్ మీరు ట్రై చేయండి ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం ఇంకో చిట్కా మందారం ఆకులు కానీ పువ్వులు కానీ కేశ సౌందర్యాన్ని పెంపొందించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి కొద్దిగా మందారం పువ్వులు తీసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని మాడుకి జుట్టుకి బాగా పట్టించేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా సహజ సిద్ధంగా నలుపు రంగును సంతరించుకుంటుంది ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్లో చూసి తెలుసుకుందాం మన ఫస్ట్ చూసిన రెసిపీ ఆలూ చీజ్ పరాటా మన మెయిన్ ఇంగ్రీడ్ వచ్చేసి బంగాళదుంప దీంట్లో మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు అంటే మనకి కార్బోహైడ్రేట్స్ అనేది చాలా అధికంగా ఉంటుంది సో దీంట్లో నుంచి మనకి శక్తి అనేది లభిస్తుంది చీజ్ చీజ్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ ఏ కంటెంట్ ఇంకా కొవ్వు పదార్థం అనేది చాలా అధికంగా ఉంటుంది దీంట్లో మనకి ఉండే కొవ్వు పదార్థం ఫ్యాట్స్ అనేది మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ అని అంటాము సో సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మనకి చెడు కొవ్వు కిందకి వస్తుంది గోధుమ పిండి మైదా పిండి ఈ రెండు మనం దీంట్లో యాడ్ చేసుకున్నాము సో పరాటాలో మనము గోధుమలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు సో పిండి పదార్థాలతో పాటు మనకి విటమిన్స్ అంటే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది థియామిన్ నియాసిన్ ఫైబర్ కంటెంట్ తింటే మనకి గ్లూటెన్ అనే ఒక ప్రోటీన్ అంటే మాంసకృతులు కూడా చాలా అధికంగా ఉంటుంది మనకి మైదా పిండిలో చూస్తే మైదా పిండిలో మనకి అధికంగా పోషక విలువలు అనేది చాలా ఎక్కువ అసలు ఎక్కువగా ఉండవు అంటే మనకి దీంట్లో ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది దీంట్లో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మ్యాక్సిమం మనకి ఎక్కువగా పోషక విలువల ఇంగ్రీడియంట్సే ఉన్నది సో మనకి ఇంకా హెల్తీగా కావాలంటే మనం మైదాని తీసుకోకుండా ఓన్లీ గోధుమతో కూడా చేసుకోవచ్చు క్యారెట్ కొబ్బరి పచ్చడి దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడ్ వచ్చేసి క్యారెట్ సో క్యారెట్లో మనకి ఎక్కువగా ఉంటుంది బీటా క్యారెటిన్ అనమాట సో బీటా క్యారెటిన్ అంటే మనకి ఇది ఒక ఫార్మ్ ఆఫ్ వైటమిన్ ఏ సో దీంట్లో మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం అనేది కూడా అధికంగా ఉంటుంది అంతేకాకుండా మనకి వైటమిన్ సి వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది సో క్యారెట్స్ అనేది మన బాడీలో అంటే డీటాక్సిఫికేషన్ లాగా పనిచేస్తుంది సో ఎప్పుడైతే మనం క్యారెట్స్ అనేది తీసుకుంటాం మన చర్మ ఆరోగ్యానికి కానివ్వండి జుట్టు ఆరోగ్యానికి కానివ్వండి ఎక్కువగా ఉపయోగపడుతుంది పచ్చి కొబ్బరి సో పచ్చి కొబ్బరిలో మనకి ఎక్కువగా ఉంటుంది పొటాషియం కంటెంట్ సో పొటాషియంతో పాటు మనకి ఎక్కువగా ఫైబర్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది సో పచ్చి కొబ్బరిలో ఏదైతే కొవ్వు పదార్థం ఉంటుందో అది మంచి కొవ్వు పదార్థం అంటాము సో ఏదైతే కొవ్వు మనకి దీంట్లో నుంచి వస్తుందో వీటి వల్ల మనకి ఎప్పుడైనా కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి అనేది తీసుకున్నప్పుడు మన శరీరంలో ఎప్పుడైనా చెడు కొవ్వు అనేది ఉంటుందో సో చెడు కొవ్వు అనేది తీసేస్తుంది అన్నమాట సో మంచి కొవ్వు అనేది మనకి పెంచుతుంది
పెంచుతుంది. అంతేకాకుండా దీంట్లో మనకి ప్రోటీన్స్ అంటే మాంసకృతులు అనేది కూడా అధికంగా ఉంటుంది. వెల్లుల్లి, సో వెల్లుల్లిలో మనకి ఎక్కువగా ఉంటుంది పొటాషియం కంటెంట్. సో పొటాషియం కంటెంట్తో పాటు మనకి దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేది రానివ్వకుండా చూసుకుంటుంది. సో మనకి జబ్బు అంటే జలుబు రానివ్వకుండా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ అనేది కూడా రానివ్వకుండా చూసుకుంటుంది. సో మొత్తంగా చూసుకుంటే ఈ రెసిపీలో మనకి పోషక విలువలను అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పచ్చడి అనేది ఎవరైనా తీసుకోవచ్చు. రాగి నూడిల్స్ దీంట్లో మన మెయిన్ గా వచ్చేసి రాగి నూడిల్స్. సో మనం రాగి నూడిల్స్ తీసుకున్నాం కాబట్టి మనకి నార్మల్ మార్కెట్లో మనకు ఉండే నార్మల్ నూడిల్స్తో పోలిస్తే దీంట్లో మనకి ఇంకెక్కువ న్యూట్రియన్స్ అనేది ఉంటుంది. సో పిండి పదార్థాలతో పాటు మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా లభిస్తుంది అన్నమాట ఇలాంటి నూడిల్స్ తీసుకుంటే. దీనివల్ల మనకి షుగర్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే రాగి నూడిల్స్ అని తీసుకుంటామో మనం డైజెషన్ అంటే జీర్ణక్రియ తర్వాత మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని నియంత్రిస్తుంది. క్యారెట్, సో క్యారెట్లో మనకి ఎక్కువగా ఉంటుంది బీటా క్యారటిన్. సో బీటా క్యారటిన్ అంటే మనకు ఒక ఫార్మ్ ఆఫ్ విటమిన్ ఈ అన్నమాట. సో దీంట్లో మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి కాన్స్టిపేషన్ అంటే మనకి మలబద్ధకం అనేది రానివ్వకుండా చూసుకుంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్తో పాటు వైటమిన్ సి, వైటమిన్ కే కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో క్యారెట్స్ వల్ల మన చర్మ ఆరోగ్యానికి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. చర్మ ఆరోగ్యంతో పాటు మనకి జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది అన్నమాట. క్యాప్సికమ్, సో క్యాప్సికంలో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్. సో మనకి నిమ్మకాయ కానివ్వండి, ఆరెంజ్ ఇలాంటి ఫ్రూట్స్ కంటే ఎక్కువగా పోలిస్తే మన క్యాప్సికంలో చాలా అధికంగా వైటమిన్ సి కంటెంట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా తక్కువ క్యాలరీస్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి జీవక్రియ అనేది పెంచుతుంది అంటే మెటబాలిజం అనేది మనకి మెరుగుపరుస్తుంది అన్నమాట. జుకీనీ, సో జుకీనీ కూడా మనకి కీర దోశలాగే నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో జుకీనీలో మనకి ఇంకెక్కువగా ఫైబర్ అంటే ఇంకెక్కువగా పీచు పదార్థం అనేది ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకి వైటమిన్ సి కంటెంట్, వైటమిన్ కే, పొటాషియం అనేది చాలా అధికంగా ఉంటుంది. సో ఎవరైతే రక్తపోటు సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటారో పొటాషియం రిచ్ ఫుడ్స్ అనేది వాళ్ళ డైట్లో ఎప్పుడూ తీసుకుంటూ ఉండాలి. వెల్లుల్లి, వెల్లుల్లిలో మనకి ఎక్కువగా ఉంటుంది పొటాషియం కంటెంట్. అంతేకాకుండా దీంట్లో మనకి ఎక్కువగా పీచు పదార్థం, ఫైబర్ కూడా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సూప్లో అనేది మనం ఎక్కువగా ఉన్న పోషక విలువలు ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకున్నాము. సో ఈ సూప్ అనేది అందరూ తీసుకోవచ్చు, ఇది చాలా హెల్దీ. పాలకూర, సగ్గుబియ్యం, పునుగులు, ఇట్లా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలకూర. సో పాలకూరలో మనకు అధికంగా ఉంటుంది మెగ్నీషియం కంటెంట్, ఐరన్ అండ్ కాల్షియం. ఇంత ఈ మూడు విటమిన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకి చాలా తక్కువ క్యాలరీస్ అనేది లభిస్తుంది. ఈ పాలకూర అనేది మనకి ఎప్పుడైనా ఫైబర్ అంటే పీచు పదార్థం వలన మలబద్ధకం అనేది రానివ్వకుండా చూసుకుంటుంది. సో ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది పాలకూర అనేది. సగ్గుబియ్యం, సగ్గుబియ్యంలో మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు. సో పిండి పదార్థాలు తో పాటు మనకి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే థియామిన్, నయాసిన్, పైరిడాక్సిన్ వంటి విటమిన్స్ అనేది ఉంటుంది. సో సగ్గుబియ్యంలో ఉన్న పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి ఎక్కువగా శక్తి అనేది లభిస్తుంది. పెరుగు, సో పెరుగులో మనకి ఎక్కువగా మాంసకృతులు అంటే ప్రోటీన్తో పాటు మనకి ఫైబర్ కంటెంట్ ప్లస్ గుడ్ బ్యాక్టీరియా అనేది లభిస్తుంది. సో వీటినే మనం ప్రోబయోటిక్స్ అంటాము. సో ఎప్పుడైతే మనం పెరుగు తీసుకుంటామో మన బాడీలో ఒక బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. సో వీటి వల్ల మనకి గ్యాస్ కానివ్వండి, ఒబిసిటీ అండ్ మనకి కడుపు ఉబ్బడం వంటి సమస్యలు అనేవి రానివ్వకుండా చూసుకుంటుంది. బియ్యం పిండి, సో బియ్యం పిండిలో కూడా మనకి నార్మల్గా ఆ బియ్యంలో ఉన్న పోషక విలువలే మనకి బియ్యం పిండిలో కూడా లభిస్తాయి. సో దీంట్లో కూడా మనకి అధికంగా ఉంటుంది పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్సే ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి విటమిన్స్ అంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రెసిపీ అనేది ఒక డీప్ ఫ్రై రెసిపీ. దీనివల్ల మనకి అంటే కొవ్వు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో ఇలాంటి ఆయిలీ ఫుడ్స్ అనేది మనము రెగ్యులర్గా తీసుకోకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మురుకులు, మిక్చర్ ఇలాంటి స్నాక్స్ మనము కొన్ని రోజులకు సరిపడా తయారు చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. వర్షాకాలంలో, శీతాకాలంలో ఇలాంటి సీజన్స్లో ఇవి కాస్త మెత్తపడే అవకాశం ఉంది. అందుకని వీటిని మళ్ళీ కాసేపు ఓవెన్లో కనుక ఉంచుకున్నట్లయితే తిరిగి క్రిస్పీగా తయారవుతాయి. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు థ్యాంక్ యూ సో మచ్ మంచి టేస్టీ వెరైటీస్ చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేరఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.